పొడిగిస్తున్నట్టు అన్నా పెట్టాలి. అప్పుడు ఇంకొక ఏడాది దాకా హైదరాబాదే ఉమ్మడి క్యాపిటల్ గా ఉంటది. లేదు అంటే గనక ఉండదు. ఇప్పుడు హరీష్ రావు తీసుకొచ్చిన కారణం కూడా ఎందుకయ్యా అంటే, తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దూకుడుగా వెళ్తోంది కాబట్టి, ఇంకోటి రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి ఈ ఇద్దరిని ఇరకాటంలో పెట్టడం, ఆంధ్రాన్ని తీసుకురావడం, ఎమోషనల్ ఇష్యూస్ ని క్రియేట్ చేయడం హరీష్ రావు సిద్ధాస్తుడు. అందులో రెండు ప్రాంతాల మధ్య చిచ్చు అన్నటువంటి అంశంలో సక్సెస్ అయింది తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్ లో అసలు దాని పరిస్థితి శాంతం చతికిల పడినటువంటి సందర్భంలో దాని పైకి తీసుకురావాలంటే మళ్ళీ సెంటిమెంట్ రేగెత్తి. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్ళు ఉంది, ఎవరన్నా మనం ఏమన్నా పీకేం అక్కడికి ఉన్నది కూడా ఇచ్చి వచ్చాం వాళ్ళు, ఉన్నది కూడా ఇచ్చి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే పోనీ ఒక ఏడాది ఉంటే మాత్రం అదేదో లాక్కుంటారు. ఇవన్నీ అదే మళ్ళీ డబ్బులు చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుద్ది ఒకవేళ పదేళ్ళు ఎక్స్టెండ్ చేస్తే. వాళ్ళు అది తెలియజేయాలంటే శాశ్వత రాజధానిగా చేస్తారనేది చెప్పడం అతని ఉద్దేశం, పదేళ్ళు ఎక్స్టెన్షన్ అన్నది కాదు అతని ఉద్దేశం, దాన్ని అట్లాగే శాశ్వతంగా ఉంచుకుంటారని. ఏ ఆంధ్రుడికి హైదరాబాద్ రాజధానిగా ఉండటం ఇష్టం లేదు ఉమ్మడి రాజధానిగా, అది హరీష్ రావు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆంధ్రవాడిగా నాకైనా అంతే, నాకేమో హైదరాబాద్ రాజధాని ఉండాలనుకోవట్లా. కానీ ఒకటి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆయన చెప్పిన రాజధానికే కట్టుబడి ఉంటారు అమరావతి, దానికి ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఈ 5 ఏళ్లలో అయిపోద్దా అంటే అది కష్టమే, వాళ్ళు కూడా చెప్పలేరు. సో ఖచ్చితంగా అక్కడ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఎన్డీఏలో కూటమిగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ దిశగా ఏమన్నా ఆలోచన చేస్తున్నారు, ఇంకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో 10 ఏళ్లు కొనసాగించే అవకాశం. యాజ్ ఆఫ్ నామ్స్ అయితే నాకు తెలిసి ఒక మళ్ళీ రాష్ట్రం అడగాలి ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ ఈ ఎలక్షన్ అయిపోయాయి.